సర్వభూతాలయందు తానే ఆత్మగా ఉంటాడు, ఆత్మలో సర్వభూతాలని చెప్తాడు. శివుడు యొక్క ఈరోజు ఆయన లింగంగా ఆరోపించిన రోజు మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదిన సందర్భంగా మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు ఈ మహారామండి చేసిన వారికి ఉదయం 4 గంటల నుంచి వేటవార అభిషేకాలు జరుగుతున్నాయి. రాత్రి 9 గంటల నుంచి మహాలింగార్చన సహిత మహాన్యాసపూర్వకంగా సామూహిక రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఎందుకంటే నా రుద్రుడు రుద్రమర్చేయని చెప్పిన విధంగా రుద్రుడు కాని రుద్రుడి యొక్క పూజ చేయడానికి పనికిరాదు అని వేదం చెప్తున్నారు. కనుక రాత్రి 9 గంటల నుంచి మహాన్యాసపూర్వకంగా ఏకాదశావరణ సహితంగా మహాలింగార్చన సహిత సామూహిక రుద్రాభిషేకాలు జరుగుతాయి. అందరి చేత మహాన్యాసాన్ని చేయించి అంగన్యాస కర్మన్యాసాలు చేసి రౌండీకరణ అయిన తర్వాత స్వామివారికి విశేషమైన సుగంధ ద్రవ్యాలతో అభిషేకాల కార్యక్రమం, తదుపరి స్వామివారి యొక్క విశేష అలంకరణ ముఖావలోకనాన్ని ఇచ్చి వీరాజుల మంత్రపాదం ఇవ్వబడతాయి. అదేవిధంగా తీర్థగోష్ఠి ప్రసాదకరణ కార్యక్రమాలు జరుగుతాయి. కనుక ఈ రోజున స్వామి యొక్క సేవలో పాల్గొన్న, జాగరణ చేసిన, ఉపవాసం చేసిన, సంవత్సరం అంతా శివ పూజ చేసే ఫలితం వస్తుందని మనకి శివపురాణం చెప్తున్నారు. కాబట్టి ఈరోజున భక్తులు యామంది కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొని హరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమస్కారం. ఓం నిర్మయాయ మహా ఓం నిర్మయాయ మహా ఓం సమస్తాయ మహా ఓం వేరవంద్రాయ మహా ఓం నారాయణ మహా ఓం ప్రజాపతియ మహా ఓం నిర్మయాయ మహా ఓం రుద్రదాయ మహా ఓం నిర్మయాయ 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 మహా